హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు నేను మీ దీప్తిశ్రీ పిల్లలకి అత్యంత ఆరోగ్యాన్ని ఇచ్చే కిచడిని చూపిస్తాను ఈ కిచిడి పిల్లలు ఒళ్ళు చేసేలా చేస్తుంది ఈ కిచిడీని చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అతి తక్కువ సమయంలోనే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుని చిన్నారులకైతే పెట్టచ్చు ఎయిత్ మంత్ బేబీస్ నుండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టొచ్చు లంచ్ టైంలో చిన్నారులకి ఈ రెసిపీని పెట్టండి పిల్లలు ఒళ్ళు చేయడానికి సహాయపడే మరికొన్ని ఫుడ్ వీడియోస్ కావాలి అంటే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ హెల్దీ అండ్ టేస్టీ లంచ్ రెసిపీ కోసం ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక చెంచా నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక చెంచా జీరాని చిటపటలాడనిచ్చి మూడు జీడిపప్పుల్ని ఎలా తుంపుకుని వేసుకోవాలి మీ చిన్నారులు సంవత్సరాల లోపు అయితే జీడిపప్పుని ఎలా వేయకుండా జీడిపప్పుని పొడిలాగా చేసి వేసుకోండి మూడు చెంచాలు పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్నది వేస్తున్నాను పైన పొట్టి తీసేసిన ఒక దుంపని చిన్న చిన్న మొక్కల్లాగా కట్ చేసుకున్నది వేస్తున్నాను నాలుగు వందల ఎంఎల్ వరకు నీళ్లను కూడా పోసుకుని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఐదు నుండి ఆరు విల్స్ వచ్చే అంతవరకు కుక్ చేసుకోవాలి ఈ లోపల మనం రెండు చెంచాల అటుకుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఆరు విల్స్ వస్తే మనకి ఇలా ఉంటుంది శుభ్రంగా వాష్ చేసుకున్న అటుకుల్ని వేసి చిటికడు పసుపు సంవత్సరం పైబడిన చిన్నారులకైతే తగినంత ఉప్పును వేసి మొత్తం ఒకసారి కలిసిలాగా కలుపుకుని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక మన ఇంట్లో స్మాషర్స్ ఉంటాయి కదా వీటి సహాయంతో మెత్తగా మెతుపుకోండి ఇలా కొద్దిగా పలచగా ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేయండి మొత్తం చల్లారిపోతే గట్టి పడుతుంది అప్పుడు మీ చిన్నారులకైతే పెట్టండి దీన్ని మీరు మధ్యాహ్నం సమయంలో పెట్టండి ఆరు నెలల చిన్నారుల దగ్గర నుండి నాలుగు సంవత్సరాల పిల్లల వరకు ఈ ఆహారాన్ని పెట్టుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో రెండు చెంచాలు నెయ్యి పోసుకుని నెయ్యి కాక వచ్చినాక జీలకర్రని చిటపటలాడనిచ్చి రెండు వెల్లుల్లి రబ్బలు చిన్న సైజు ఉల్లు ముక్కలు టమాటో ముక్కలు బ్రోకలీ వన్ బై ఫోర్త్ బౌల్ ఇది తప్పనిసరిగా వేసుకోవాలి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ లోపల నేను పదిహేను నిమిషాల ముందే మూడు చెంచాలు పెసరపప్పు రెండు చెంచాలు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇవి మరొక్కసారి శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను మూడు వందల ఎంఎల్ వరకు నీళ్ళను పోసుకుని పసుపుని వేసి మీరు చిటికెడు మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు నాలుగు విజిల్స్ వచ్చే అంతవరకు కుక్ చేసుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే సరిపడా ఉప్పుని వేసి స్మాషర్ సాయంతో మెత్తగా మెదుపుకోవాలి అదే మీ చిన్నారులు ఆరు నెలల నుండి ఎనిమిది నెలల లోపు ఉంటే బాగా మెతుపుకోవాలి ఉగ్గులాగా మీరు తయారు చేసుకుని మీ చిన్నారుళకి పెట్టవలసి వస్తుంది లంచ్ టైంలో పిల్లలకి ఈ రెసిపీని పెట్టండి ఎయిత్ మంత్ నుండి ఏ ఏజ్ పిల్లలకి అయినా పెట్టుకోవచ్చు ఈ రెసిపీ ప్రెషర్ కుక్కర్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక వన్ టేబుల్ స్పూన్ జీరాని చిటపటలాడనిచ్చి రెండు వెల్లుల్లి రబ్బలు ఒక టమాటో ముక్కలు మీడియం సైజులో ఉన్న ముళక్కాయ్ ముక్కలు టూ టేబుల్ స్పూన్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న బియ్యం త్రీ టేబుల్ స్పూన్ శుభ్రంగా వాష్ చేసుకున్న పెసరపప్పుని వేసి మొత్తం ఒకసారి కలుపుకుని త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకుని ఫైవ్ విజిల్స్ వచ్చే అంత వరకు కుక్ చేసుకున్నాక ప్రెషర్ మొత్తం పోనిచ్చి ములక్కాయ మొక్కల్ని తీసి పక్కన పెట్టుకుని స్పూన్ సహాయంతో ములక్కాయ మొక్కల్లో ఉన్న గుజ్జు మొత్తాన్ని తీసేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పప్పు అన్నంలో చిటికెడు పెప్పర్ పౌడర్ సంవత్సరం పైబడిన చిన్నారులకి అయితే ఉప్పు ములకాయ ముక్కల్లో ఉన్న గుజ్జుని వేసి చిటికెడు పసుపును కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుని స్మాష్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకుని కొద్దిగా నేతిని కూడా జలకరించి ఫైనల్గా చిన్నారులకి అయితే ఇవ్వండి ఈ వీడియో ఎందుకు ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్